నిన్న ఏలూరులో జరిగిన బీసీ గర్జనలో ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన బీసీ డిక్లరేషన్ బీసీ కులాలకు సంబంధించి అనాదిగా సంవత్సరాల తరబడి బీసీ కులాలకు జరుగుతున్న అన్యాయం గురించి ఏదైతే పాదయాత్రలో సుదీర్ఘ ప్రజా సంకల్ప పాదయాత్రలో 3600 కిలోమీటర్లు నడిచి ప్రతి ఒక్కరి దగ్గర కూడా దగ్గరగా బీసీ కులాలతో కానీ ప్రజలు కానీ దగ్గరగా చూసి అన్నీ కూడా సంబంధించి ఒక అధ్యయన కమిటీ వేసి రాష్ట్రమంతా కూడా పర్యటన చేసి నిన్న ప్రవేశపెట్టిన బీసీ డిక్లరేషన్ని చూసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మైండ్ బ్లాక్ అయ్యి ఫ్రస్ట్రేషన్తో అసలే ఈ రాష్ట్రంలో ఒక మతి స్థిమితం కోల్పోయిన ముఖ్యమంత్రిగా ఒక ఫ్రస్ట్రేషన్తో కూడిన పాలన అందిస్తూ ఒక పక్క రాష్ట్ర ప్రజలు తొందరలో తన్ని బుద్ధి చెప్పే పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఈరోజు ఒక పక్క రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు నడుస్తున్నారు అనే ఒక ఫ్రస్ట్రేషన్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిలో స్పష్టంగా కనిపిస్తుంటే నిన్న బీసీ డిక్లరేషన్ని చూసి బీసీ గర్జన్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన బీసీ డిక్లరేషన్ చూస్తే తెలుగుదేశం పార్టీ నాయకులకి వెన్నులో వణుకు పుడతా ఉంది. ఎందుకంటే గత 30-40 సంవత్సరాలుగా బీసీ వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీతో ఉన్నారు, బీసీ కులాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి అని చెప్పి దాదాపు 40 సంవత్సరాలుగా బీసీలని ఓట్ బ్యాంక్ రాజకీయాలుగా వాడుకొని కనీసం బీసీలకు సంబంధించి ఏ రోజు కూడా వాళ్ళ బాగోగులు కానీ వాళ్ళ స్థితిగతులు కానీ పట్టించుకోకుండా దాదాపు 40 సంవత్సరాల పాటు మోసం చేసిన ఘన చరిత్ర తెలుగుదేశం పార్టీది. నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు క్షుణ్ణంగా పరిశీలించి దాదాపు 40 సంవత్సరాలుగా బీసీలకు జరుగుతున్న అన్యాయాల గురించి వాళ్ళ స్థితిగతుల బాగోగుల గురించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల ముందు సంవత్సరానికి 10 కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రవేశపెడతాను బీసీలకు అని చెప్పి 5 సంవత్సరాలకి 50 కోట్లు పెట్టాలైతే కేవలం 18 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టి బీసీలంతా మోసం చేసి మాటకు వస్తే సప్లాన్ తీసుకొచ్చాడన్నాడు. సప్లాన్కి ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ చట్టబద్ధత కల్పించలా, కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న స్పష్టంగా చెప్పారు వచ్చిన తొలి సమావేశంలోనే దానికి చట్టబద్ధత తీసుకొస్తాం, 10 కోట్లు అని చెప్పి ఏదైతే తెలుగుదేశం పార్టీ మోసం చేసిందో 10,000 కాదు సంవత్సరానికి బీసీలకు సంబంధించి 15,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తాను, 5 సంవత్సరాలకు సంబంధించి 75,000 కోట్ల రూపాయలు బీసీలకు సంబంధించి ఖర్చు పెడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇదే కాకుండా అనేక సంవత్సరాల నుంచి బీసీలో ఉన్న ప్రతి ఒక్క కులం కూడా ప్రతి ఒక్కరు కూడా మాకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయండి అని చెప్పి అనేక సంవత్సరాల నుంచి అడుగుతూ ఉంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ప్రతి ఒక్కరికి కూడా కార్పొరేషన్ను ప్రతి ఒక్క మీటింగ్లో సంబంధించి మీకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పిన తర్వాత దాదాపు 4 సంవత్సరాల 9 నెలలు నిద్రపోయి కనీసం ఒక్క కార్పొరేషన్ని కూడా ఏర్పాటు చేయకుండా చిట్ట చివరి అసెంబ్లీ సెషన్లో బడ్జెట్లో 1 రూపాయి కూడా ఒక కార్పొరేషన్కి పెట్టకుండా మీకు అన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని తూతూ మంత్రంగా ఏదైతే కార్పొరేషన్ కొన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. బడ్జెట్లో ఏమైనా కేటాయింపులు చేశాడంటే 1 రూపాయి కూడా కాల్చల. మరోసారి బీసీలను మోసం చేసేదానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న స్పష్టంగా 139 ఉపకులాలకు సంబంధించి కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం, ఆ కార్పొరేషన్లు కూడా ఏదైతే వాళ్ళ మనుషులు కానీ అలా కాకుండా ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా మంచి జరిగే విధంగా కూడా తీసుకొస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చేయడం జరిగింది. కార్పొరేషన్లే కాకుండా ఏదైతే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు తన 5 సంవత్సరాల హయాంలో 40 లక్షల మంది బీసీ విద్యార్థులు 40 లక్షల మంది బీసీ విద్యార్థులు పైగా ఉచితంగా 1 రూపాయి ఖర్చు పెట్టకుండా
డాక్టర్లు ఇంజనీర్లు పెద్ద పెద్ద పై చదువులు చదివారు. ఈరోజు రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత ఆ ఫీజ్ రియంబర్స్మెంట్ పథకం పూర్తిగా కూడా నిర్వీర్యం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి రూపాయి, అది ఎన్ని లక్షలు అయితే అన్ని లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఖర్చు పెడతాము, ఎవరికి కూడా ఒక రూపాయి భారం పెట్టమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టం చేయడం జరిగింది. ఇదే కాకుండా ప్రతి ఒక్కరికి 20,000 రూపాయలు ప్రతి సంవత్సరానికి ఖర్చులకి తీసుకొస్తాము, వాళ్ళకి సంబంధించి కూడా ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇదే కాకుండా నాయబ్రాహ్మణులకు సంబంధించి, మంగళ షాపులకు సంబంధించి, ఏదైతే సలూన్కి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా 10,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని, ఇదే కాకుండా బంగారు పనులు చేసుకునే వాళ్ళకి కానీ, వడ్రంగులకు కానీ, టీ బొంకులు కానీ, ఏ చిరు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయలు రూపాయి వడ్డీ లేకుండా వాళ్ళకి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే దానికి 10,000 రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా అందిస్తామనే కార్యక్రమం కూడా తీసుకొస్తామని చెప్పారు. దాదాపు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలనలో కేవలం బీసీలని ఓట్ బ్యాంక్ రాజకీయాలకి వాడుకున్నాడు తప్ప ఎవరికి కూడా మంచి చేసిన దాఖలాలు లేవు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, పదవుల దగ్గరికి వచ్చేదానికి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు. వైస్ ఛాన్సలర్ పదవుల్లో కానీ, ఆఖరికి జడ్జిలుగా బీసీలు పనికిరారు అని లెటర్ రాసిన ఘనా చరిత్ర ఒక్క చంద్రబాబు నాయుడు గారికే చెల్లింది. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న బీసీ డిక్లరేషన్లో ఒక స్పష్టమైన హామీ ఇచ్చాడు, 50% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించి ఒక చట్టబద్ధత తీసుకొస్తాం, ప్రతి ఒక్క నామినేటెడ్ పదవుల్లో 50% వాళ్ళకే కేటాయించే విధంగా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టం చేయడం జరిగింది. ఇదే కాకుండా నామినేషన్ వర్క్లకు సంబంధించి కూడా 50% వరకు బీసీలకి, మైనారిటీలకి, ఎస్సీ ఎస్టీలకి ఒక చట్టబద్ధత తీసుకొస్తామని, అవుట్సోర్సింగ్ విధానం చూస్తే అవుట్సోర్సింగ్ విధానంలో రిజర్వేషన్ లేదని వాళ్ళ సొంత మనుషుల్ని, వాళ్ళ సొంత సామాజిక వర్గానికి అవుట్సోర్సింగ్ పోస్టులు ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి, దాన్ని కూడా మారుస్తాం. అవుట్సోర్సింగ్ సంబంధించి కూడా 50% ఉద్యోగ అవకాశాలన్నీ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు తీసుకొస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇదే కాకుండా ఒక చట్టబద్ధతైన బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తాం, ప్రతి ఒక్క బీసీకి కూడా మేలు చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న బీసీ డిక్లరేషన్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పాటు నిన్న చూసాం కొంతమంది మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారికంట సభ జరగలేదు జనాలు విలువలంట, నవ్వుతారు. ఈ రాష్ట్రంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా అశేష జనం, ఎక్కడికి వెళ్ళినా అశేష జనం వచ్చేది. ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే తెలియజేస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జనాల గురించి మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు గారు ఏ సభ పెట్టినా మన అందరం కూడా చూస్తూ ఉంటాం, ఖాళీ కుర్జీలకి ఆయన మీటింగ్ చెప్తూ ఉంటాడు. ఏ సభ పెట్టినా చంద్రబాబు నాయుడు గారు మైకెత్తుకోగానే జనాలందరూ పారిపోవడం జరుగుతూ ఉంటుంది. ఖాళీ కుర్జీలకి మీటింగ్ చెప్పే చరిత్ర ఒక చంద్రబాబు నాయుడు గారికి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి జనాలు కరువు అయ్యారు, ప్రజలు లేరు అంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నవ్వుతారని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా బీసీ సోదరులందరూ కూడా, మేము మోసపోయింది చాలు, మేము నమ్మింది చాలు, ఇంకా మేము నమ్మం బాబు అనే పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉన్నారు. బీసీ సోదరులందరూ కూడా ఒక్క తాటి మీదకి వస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఉండాలని చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారు వెంటగా నడవాలని, మా బతుకులు బాగు చేసుకోవాలని, మా జీవితాల్లో వెలుగు నింపుకోవాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే ముఖ్యంగా ఈరోజు బీసీలకు సంబంధించి యాదవ సోదరులు కానీ, గౌడ సోదరులు కానీ, ఏదైతే ప్రతి ఒక్కరూ ముదిరాజులు కానీ, విశ్వబ్రాహ్మణులు కానీ, ప్రతి ఒక్కరు కూడా దేవాంగులు కానీ, అందరూ పద్మశాలీలు కానీ, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నాయబ్రాహ్మణులకు సంబంధించి కానీ, రచకులు కానీ, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచేదానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ప్రతి చూస్తూ ఉన్నాం నాయబ్రాహ్మణులకు సంబంధించి దేవాలయాల్లో వాళ్ళ ఉద్యోగ సంబంధించి ఏదైతే ఉన్నాయో వాటిని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే చేనేతకు సంబంధించి మగ్గం నేసే ప్రతి ఒక్క మహిళకి ప్రతి నెల 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. అలాగే బీసీ మహిళలకు సంబంధించి
45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు మహిళలకి 75,000 రూపాయలు ప్రతి ఒక్క బీసీ మహిళ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్న మహిళలందరికీ కూడా 75,000 రూపాయలు అందించే కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్నారని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ విధంగా ఏదైతే 2019లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి తీరుతారు, అయిన తర్వాత ఈ బీసీ సోదరులందరూ కూడా ఈ బీసీలందరూ కూడా అందరం కూడా ఏదైతే ఈ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా ఈ తెలుగుదేశం పార్టీతో దగాబడుతూ మోసపోతూ నమ్మి ఏదో మాకు మంచి చేస్తారని చెప్పి నమ్మి ప్రతిసారి మోసపోతూ వచ్చాం. కానీ ఈసారి మాత్రం ఏదైతే తప్పకుండా జగన్ అన్నకి అండగా నిలవాలని, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని ప్రతి ఒక్క బీసీ సోదరుడు కూడా ఈరోజు ముందుకు వస్తూ ఉన్నాడని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే మతిస్థిమితం కోల్పోయి ఒక ఫ్రస్ట్రేషన్తో ఈ రాష్ట్రంలో ఒక పక్క ఎమ్మెల్యేలు వెళ్ళిపోతూ ఉన్నారు, ఎంపీలు వెళ్ళిపోతూ ఉన్నారు, ఖచ్చితంగా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి తీరుతారని ఒక భయం పట్టుకొని ఏం మాట్లాడుతున్నాడు అర్థం కాక, ఏం చేస్తున్నాడు అర్థం కాక ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకి ఒక గందరగోళ పరిస్థితి ఏదైతే నెలకొందో తప్పకుండా ఇంకా కేవలం 70 రోజుల్లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి అందరికి కూడా తెలియజేస్తూ, ఏదైతే నిన్న బీసీ గర్జన, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నిన్నిచ్చిన బీసీ డిక్లరేషన్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఒక మాట చెప్పాడు, బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్బోన్ క్లాస్ అని, వెన్నెముకగా ఈ రాష్ట్ర అభివృద్ధికి కానీ దేశ అభివృద్ధికి కానీ నిలబడే వ్యక్తులు ఏదైతే బీసీలు బ్యాక్బోన్ క్లాస్గా తయారు చేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు నిన్నంతా కూడా చూసాం, ఏదైతే పదవుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే విధంగా ప్రతి ఒక్క విద్యార్థికి, ప్రతి ఒక్క మహిళకి, ప్రతి ఒక్క కులానికి సంబంధించి మంచి చేర్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తారని చెప్పి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. ఏదైతే గతంలో 40 సంవత్సరాల క్రితం బీసీ సోదరులందరూ కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఎన్టీ రామారావును చూసి కృష్ణుడు అని చెప్పి యాదవులు, ఏదైతే వీరబ్రహ్మేంద్ర స్వామి పాత్ర వేశాడని చెప్పి విశ్వబ్రాహ్మణులు, ఇట్లా రకరకాలు అందరూ కూడా ఆ రోజు ఎన్టీ రామారావు వెనుక నడవటం జరిగింది. కానీ ఏదైతే 96లో ఎన్టీ రామారావు చనిపోయిన తర్వాత ఆ రోజే తెలుగుదేశం పార్టీ చనిపోయింది, బీసీలకు ఆ రోజుతోనే పోయింది. తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతే ఫెడరేషన్లను ఏర్పాటు చేశారు బీసీ సోదరులకి, అనేక లక్షల మంది విద్యార్థులకి కుటుంబాల్లో దీపం పెట్టిన నేత రాజశేఖర రెడ్డి గారు, తర్వాత ఈ రాష్ట్రంలో బీసీల గురించి, ఎస్సీల గురించి, ఎస్టీల గురించి, మైనార్టీల గురించి, ప్రజల గురించి ఆలోచన చేసే నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు వచ్చేసింది, ఇక కేవలం 2 నెలల్లో మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఇంటికి సాగనంపుతామని చెప్పి తెలియజేసుకుంటూ, అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఏదైతే న్యాయ బ్రాహ్మణుల్ని తొక్కుతా తోలు తీస్తానని చెప్పి మత్స్యకారుల్ని తాట తీస్తానని చెప్పాడో 2019 ఎన్నికల్లో బీసీ సోదరులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు, ఎవరికి తోలు తీస్తారో ఎవరికి తాట తీస్తారో 2019 ఎన్నికల్లో తేలిపోతుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి తోలు తీస్తారు, తాట తీస్తారు ఈ బీసీ సోదరులు అని చెప్పి తెలియజేసుకుంటూ, తప్పకుండా ఈ రాష్ట్రంలో బీసీలందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నాం. నిన్న ప్రవేశపెట్టిన బీసీ డిక్లరేషన్తో ఇప్పటికే బీసీలందరూ కూడా ఒక హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు, చిట్ట చివరిగా మా జీవితాల్లో వెలుగు నింపబోతున్నారు, 139 కార్పొరేషన్లు ఏర్పాటు చేయబోతా ఉన్నాడు, 139 కార్పొరేషన్లు కూడా ఒక చట్టబద్ధతతో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి వాళ్ళకి కూడా న్యాయం చేసే విధంగా ఆ కార్పొరేషన్లు రూపొందిస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సోదరులందరికీ కూడా తెలియజేసేది ఒకటే, ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వండి, అనేక సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటూ తెలుగుదేశం పార్టీని నమ్మి మోసపోతూ వచ్చాం, ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వండి, మన జీవితాలలో వెలుగు నింపుకుందాం, మన జీవితాన్ని బాగు చేసుకుందాం, ఒకే ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వండి, శాశ్వతంగా బీసీ సోదరులందరిలో కూడా కుటుంబాల్లో వెలుగు నింపుతాడని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.